మాఘమాసంలో మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాత్మకమైన మూడు పర్వదినములు వస్తాయి. అందులో మొదటిది శ్రీపంచమి, అది జ్ఞానశక్త్యాత్మకమైన పర్వదినం. రెండవది రథసప్తమి, అది క్రియాశక్తి రూపాత్మకమైంది. ఇక మహాశివరాత్రి పర్వదినం ఆ రోజు ఇచ్ఛాశక్తి రూపాత్మకమైంది. అయితే జ్ఞానం లేనిదే, అనగా మనకి విద్య లేనిదే ఏ పని చేయలేము. శ్రీపంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని లేక శారదాదేవి అనబడే ఆ విద్యాదేవతను ఈ కింద చెప్పబోవు నామాలతోనూ స్తోత్రములతోనూ ఆవిడ్ని పూజించిన విశేషమైన జ్ఞానప్రాప్తి కలుగును. ఆ ఒక్కరోజే అనుకోకుండా ప్రతి పంచమనాడు చేసుకోవచ్చు, ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు, అలాగే ప్రతి మూలా నక్షత్రం రోజు చేసుకోవచ్చు. శ్రద్ధ ఉన్నవాళ్ళైతే ప్రతిరోజు కనీసం నామాలు చదువుకుని తదనంతరం స్తోత్రాన్ని ఒక 16 చదువుకోవడం వల్ల వాళ్ళ పిల్లలకి, విద్యార్థులైతే వారికి చదువు బాగా వస్తుంది. ఒకవేళ పిల్లలు చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు ఇద్దరూ శ్రమ అనుకోకుండా ఈ నామాల్ని, స్తోత్రపారాయణి కనీసం ఒక్కసారైనా పఠించటం వల్ల వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి మంచి జ్ఞానము, విద్య, సద్బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆ నామాలు, ఆ స్తోత్రములు తెలుసుకుందాం. సరస్వతీదేవిని శ్రీపంచమి నాడు ఈ నామాలతో పూజించుకోవటం వల్ల విశేషమైన ఫలం కలుగుతుంది. శ్రీపంచమి రోజు ఎవరైనా షోడశ ఉపచార పూజ, అష్టోత్తర శతనాము ఇవి చదువుకోలేని వారు ఇప్పుడు చెప్పబోతున్న నామాలు పఠించుకుని అమ్మవారికి లమిత్యాది పంచోపచార పూజ చేసినా సరిపోతుంది, లేక కేవలం అవి పఠించుకోవటంతోనే ఆవిడ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ నామాలు ఏమిటంటే శ్రీ విద్యాధిష్ఠాతృ దేవ్యై నమః, శ్రీ సర్వ వర్ణాత్మికాయై నమః, శ్రీ వాగధిష్ఠాతృ దేవ్యై నమః, శ్రీ సర్వ జిహ్వాగ్రవాసిన్యై నమః, శ్రీ సరస్వత్యై బుధజనన్యై నమః. ఇవి 5. ఈ 5 ఒక్కొక్క నామము 16 జపించటం వలన ఆ సరస్వతీదేవి, శారదాదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కనీసం 6 ఏ విద్యార్థులైనా ఈ నామాల్ని నిత్యము 16 చదువుతూ ఉండటం వలన వాళ్ళ చదువులో మంచి ఎదుగుదల కనబడుతుంది. అనగా వాళ్ళ పూర్వ సంవత్సరం కంటే ఈ సంవత్సరం చదువులో మంచి మార్కులు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఇంకా స్తోత్రములు తెలుసుకుందాం. అథ సరస్వతి స్తోత్రం. శ్వేతపద్మాసనాదేవి శ్వేతపుష్పోపశోభిత శ్వేతాంబరధరా నిత్య శ్వేతగంధానులేపన శ్వేతాక్షి శుక్లవస్త్రాచ శ్వేతచందనచర్చిత వరదాసిద్ధగంధర్వీ ఋషిభిః స్తూయతే సదా. స్తోత్రేణానేన తాం దేవీం జగద్ధాత్రీం సరస్వతీం ఏ స్మరంతి త్రికాలేషు సర్వా విద్యాన్ లభంతి తే. యా దేవీ స్తూయతే నిత్యం బ్రహ్మేంద్ర సురకిన్నరైః సామమైవాస్తు జిహ్వాగ్రే పద్మహస్తా సరస్వతి అథ సరస్వతి స్తోత్రం. ఇప్పుడు వేరొక సరస్వతి స్తోత్రం చూద్దాం. అది సాక్షాత్ శ్రీ బృహస్పతి ఆయనకి అజ్ఞానం నశించి జ్ఞానం రావట కొరకు ఆయన ఆ విద్యాధిదేవత అయిన సరస్వతీదేవి కోసం తపస్సు చేశాడు. అప్పుడు ఆయన ఆవిడ్ని స్తుతించిన స్తోత్రమే ఇది. ఇది చదవటం వలన 6 లోపల పిల్లలు ఎటువంటి జడుడైనా, ఎటువంటి మూర్ఖపు వాడైనా, చదువు రాని వాడైనా వాడికి చదువు ఖచ్చితంగా వస్తుంది. శ్రీ బృహస్పతి విరచితమైన శ్రీ సరస్వతి స్తోత్రం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ బృహస్పతి ఉవాచ. సరస్వతి నమస్యామి చేతనాం హృదితం స్థితాం కంఠస్థాం పద్మయోనిం త్వాం శ్రీంకారాం సుప్రియాం సదా మతిదాంబరదాం చైవ సర్వకామఫలప్రదాం కేశవస్య ప్రియాం దేవీం వీణాహస్తాం
వరప్రదాం మంత్రప్రియాం తదాహృద్యాం కుమతి ధ్వంసకారిణీం స్వప్రకాశాం నిరాలంబాం అజ్ఞానతిమిరాపహాం మోక్షప్రియాం శుభాన్నిత్యాం సుభగాం శోభనప్రియాం పద్మోపవిష్టాం కుండలినీం శుక్లవస్త్రాం మనోహరాం ఆదిత్యమండలేలీనాం ప్రణమామి జనప్రియాం జ్ఞానాకారాం జగద్వీపాం భక్తవిఘ్నవినాశినీం ఇతి సత్యం స్తుతాదేవి వాగీశేన మహాత్మన ఆత్మానం దర్శయామాత శరదిందుసమప్రభాం శ్రీసరస్వతి ఉవాచ వరం వృణీష్ భద్రం త్వం ఎత్తే మనసి వర్తతే శ్రీ బృహస్పతి ఉవాచ ప్రసన్నాయిది మే దేవి పరం జ్ఞానం ప్రేచ్ఛమే శ్రీ సరస్వతి ఉవాచ దత్తంతీ నిర్మలం జ్ఞానం కుమతి ధ్వంసకారకం స్తోత్రే నానేన మాం భక్త్యా ఏ స్తువంతి సదా నరాః లభంతే పరమం జ్ఞానం మమ తుల్యపరాక్రమాః కవిత్వం మత్ప్రసాదేన ప్రాప్నువంతి మనోగతం త్రిసంధ్యం ప్రయతో భూత్వా యస్త్విమం పఠతే నరః తస్య కంఠే సదా వాసం కరిష్యామిన సంశయః ఇది రుద్రయామలంలో చెప్పబడిన బృహస్పతి విరచితమైన సరస్వతి స్తోత్రం. ఇది చదువుకోవటం వల్ల శ్రీపంచమ రోజు మంచిగా ఉంటుంది, పిల్లలకి చదువు బాగా వస్తుంది. శ్రీపంచమ రోజు అమ్మవారి పూజ చేయలేని వారు కనీసం ఆవిడ ఫోటో పెట్టుకుని ఇంతకుముందు చెప్పుకున్న నామాలు ఈ స్తోత్రములు పఠించటం వలన ఆవిడ దయవలన మనకి విద్య, జ్ఞానము, బుద్ధి అన్నీ ప్రచోదనం అవుతాయి, అనగా అన్నీ కూడా మనకి తేలిగ్గా వస్తాయి. శుభం భూయాత్.